పెండింగ్ బిల్లులపై సుప్రీం కోర్టుకు వెళ్ళనుంది తెలంగాణ ప్రభుత్వం. సుప్రీం కోర్టుకు వెళ్ళేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గవర్నర్ దగ్గర పెండింగ్ లో 10 బిల్లులు ఉన్నాయి. పెండింగ్ బిల్లులపై సుప్రీం కోర్టుకు వెళ్ళనుంది తెలంగాణ ప్రభుత్వం. సుప్రీం కోర్టుకు వెళ్ళేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గవర్నర్ దగ్గర 10 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. రైట్ పెండింగ్ బిల్లులపై సుప్రీం కోర్టుకు వెళ్ళనుంది తెలంగాణ ప్రభుత్వం. సుప్రీం కోర్టుకు వెళ్ళేందుకు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఇక గవర్నర్ దగ్గర 10 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ లైవ్ లో మనకి అందిస్తారు. మహేష్, ఈరోజు కేబినెట్ సమావేశంలో ఇంకొక కీలకమైనటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఏదైతే గవర్నర్ దగ్గర 10 బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, ఇప్పటికే ఈ విషయంపైన తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి రిట్ వేసేందుకు కూడా ఏర్పాట్లు చేసుకున్నటువంటి నేపథ్యం. ఏదైతే గవర్నర్ దగ్గర 10 బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, గత సెప్టెంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ 7 బిల్లులను ఆమోదించి గవర్నర్కు పంపించడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో మరో 3 బిల్లులకు కూడా కేబినెట్ అసెంబ్లీ ఆమోదించి గవర్నర్కు పంపించినటువంటి నేపథ్యం. అయితే ఈ 10 బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో గవర్నర్ నుంచి ఎలాంటి స్పందన రానటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని చెప్పేసి నిర్ణయించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలన్నా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా కేబినెట్ యొక్క ఆమోదం అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఏదైతే బిల్లులు పెండింగ్లో ఉండడం గవర్నర్ వ్యవహారంపైన సుప్రీంకోర్టుకు వెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందో, ఆ నిర్ణయానికి ఆమోదిస్తూ అంటే నిర్ణయాన్ని రాటిఫై చేస్తూ ఈరోజు కేబినెట్ ఒక దానికి ఆమోదం తెలపడం జరిగింది, అంగీకారం కూడా తెలిపినటువంటి నేపథ్యం. అంటే మహేష్, ఎప్పుడైనా గతంలో ఇటువంటి సిచ్యువేషన్ వచ్చిందంటారా? ఒకసారి మరోసారి క్వశ్చన్ రిపీట్ చేయరు మహేష్. అంటే ఇలా ఇటువంటి సిచ్యువేషన్ గత ప్రభుత్వం హయాంలో గానీ ఎప్పుడైనా గాని ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటారా? బిల్లుల విషయంలో గతంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కూడా వచ్చినటువంటి దాఖలాలు అదే వివిధ అంశాలపైన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి గవర్నర్కు మధ్య పేచీ జరిగింది. ఇప్పుడు కూడా ప్రస్తుతం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గవర్నర్ల మధ్య పేచీ జరుగుతున్నటువంటి నేపథ్యం. రీసెంట్గా అసెంబ్లీ సమావేశాల విషయంలో పంజాబ్ సంబంధించినటువంటి గవర్నర్కి అదేవిధంగా పంజాబ్ ప్రభుత్వానికి మధ్య కూడా విభేదాలు వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ సుప్రీంకోర్టు కూడా వెళ్ళినటువంటి నేపథ్యం. అయితే బిల్లుల పెండింగ్ విషయంలో మాత్రం ఇటువంటి పరిస్థితి ఏ రాష్ట్రంలో కూడా అరైజ్ కాలేదని చెప్పేసి మనకున్నటువంటి సమాచారం. అయితే ఏదైతే ఈ బిల్లులకు సంబంధించినటువంటి విషయంలో గవర్నరు తన యొక్క విచక్షణాధికారం తన ఎన్ని రోజులైనా కూడా తన దగ్గర పెట్టుకొచ్చినటువంటి విషయాన్ని ఆమె చెప్తూ రావడం జరిగింది. రీసెంట్గా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తూ సీఎస్ చేత కేసు వేసినటువంటి నేపథ్యంలో గవర్నర్ కూడా కామెంట్ చేసింది మనం చూసాం కూడా ట్వీట్ చేసినటువంటి నేపథ్యం. ఏదైతే రాజ్భవన్ ఢిల్లీ కన్నా దగ్గర రాజ్భవన్ అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలనేటువంటి విషయం సీఎస్ను ఉద్దేశిస్తూ ఆమె చెప్పడం జరిగింది. ఆమె సీఎస్ ఎప్పుడు కూడా రాజ్భవన్కు రాలేదని చెప్పేసి కూడా ఆమె ప్రోటోకాల్ను పాటించలేదు, కనీసం కట్టసిక్కాలకు కూడా రాలేదు అని చెప్పేసి కూడా ఆరోపించినటువంటి నేపథ్యం. అయితే ఇటువంటి సిచ్యువేషన్ మాత్రం అయితే బిల్లుల పెండింగ్ సంబంధించినటువంటి అంశంలో కోర్టుకు వెళ్ళినటువంటి దాఖలాలు మాత్రం గతంలో ఎప్పుడూ లేవు. ఓకే మహేష్.